ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, నాకు మెగాస్టార్ గారిది ఒక మూవీ రాబోతుంది విశ్వంబర అని చెప్పి మా మురళా వెంకట్ గారు అని చెప్పి కుకట్పల్లిలో ఉంటారు, ఆయన మంచి ఫ్యాన్ మెగాస్టార్ గారికి. ఆయన ఎప్పుడు అడుగుతుంటాడు మెగాస్టార్ ఫ్యా మూవీ వస్తుందంటే ఫస్ట్ అడుగుతారు, గురుజీ ఎట్లా ఉంది మరి మా మెగాస్టార్ గారి మూవీ, లాస్ట్ మనం భోలాశంకర్ వచ్చినప్పుడు కూడా చెప్పాం. అయితే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, ఓకే రైట్ ఫస్ట్ డైరెక్టర్ గారు ఎవరు అని చెప్పి నేను చూశాను. సో ఇక్కడ అక్కడ కనపడ్డది ఏంటంటే, కళ్యాణ్ రామ్ గారితో చూసిన వశిష్ట గారు ఇక్కడ మళ్ళీ మల్లిడి వశిష్ట అని చెప్పి ఎందుకు పెట్టుకున్నారు అని నాకు అనిపించింది. ఇప్పుడు వచ్చే సినిమా అయితే ఎక్సలెంట్, మనకి మన విశ్వంభర ఎక్స్ట్రాడినరీ, ఓకే మల్లిడి వశిష్ట. కానీ ఇక్కడ నాకు అర్థం కాని ఏంటంటే, ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, ఈ వావి ఓ పదము వృషభ రాశి, కాకి కో పదం అనేది మిథున్ రాశి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన బింబిసారా ఎక్స్ట్రాడినరీ అందరికి తెలుసు, దాని ఇంకా సీక్వెల్స్ కూడా వస్తాయని మనకు తెలుసు. మళ్ళీ ఇక్కడ మల్లిడి అని ఎందుకు యాడ్ చేశారో నాకు అర్థం కాలే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఇంకో వీడియో కూడా చేస్తాను నేను, ఫస్ట్ ఇది క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఫస్ట్ ఇక్కడ కరెక్షన్ ఇచ్చింది నాకు అనిపించినంత వరకు అయితే ఇదే, వశిష్టలోనే ఆయనకు ఎవరో ఎక్స్ట్రా ఎస్ పెట్టమన్నారు, ఆయన ఎక్స్ట్రా ఎస్ పెట్టుకున్నారు, నేను అది క్యాల్కులేషన్ చూశాను. ఎందుకంటే మిస్టేక్ జరుగుతున్నప్పుడు మనం కొంచెం వాళ్ళకి వార్న్ చేయాలి, ఎందుకంటే మెగాస్టార్ గారి ఫిల్మ్ కాబట్టి వార్న్ చేయాలి అని చెప్పి నేను అనుకున్నాను. సో ఇక్కడ జరిగింది ఏంటిది, వశిష్ట 9 అక్షరాలలో 27 సంఖ్య ఎక్సలెంట్, మళ్ళీ డిడక్షను కుజుడులో కుజుడు కాబట్టి ఫుల్ క్లారిటీ ఉంటుంది, మంచి ఆలోచన విజన్ లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ చేసినా సరే కానీ మంచి దాంట్లో మొత్తం డెప్త్కి వెళ్ళి తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో సక్షమైన సంఖ్య ఇది, మంచిది. మళ్ళీ డిడక్షన్లో 6x6, నాకు ఇప్పుడు ఎట్లా అంటే ఇది ఇట్లా కావాలి అంటే అది అట్లా, కాకపోతే అడ్జస్ట్ అవ్వకుంటే వెళ్ళిపోతారు ప్రొడ్యూసర్తో కానీ హీరోతో కానీ. ఎక్కువ డిమాండింగ్ ఏముండవు, నాకు ఇది కావాలి, ఇన్ని 1000 కోట్లు కావాలి, ఇన్ని 100 కోట్లు కావాలి, అది అయితే నేను ఏం చేస్తా అన్నట్టు ఉండకుండా కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోయే సంఖ్య ఇది మంచిది, రైట్. కానీ వీళ్ళు డిమాండ్ ఒకవేళ వీళ్ళ మైండ్లో క్రియేట్ ఇది కావాలి, ఇది ఇట్టనే కావాలి అంటే ఖచ్చితంగా దాన్ని చేసి దాన్ని సక్సెస్ చేసి చూపిస్తారు, అది సంఖ్య. ఓకే మళ్ళీ ఇది మన ఇండియన్ సిస్టము, ఇది పైథాగరసీ సిస్టమ్. మళ్ళీ దీంట్లో ఏమైంది, 90s లో 1 నెంబర్, ఇది కూడా ఎక్సలెంట్, హెల్త్ ఇస్తుంది, మంచి ప్రాపర్టీ ఇస్తుంది, రేపటినాడు మంచి మొగ సంతాన యోగాన్ని ఇస్తుంది, అలాగే మనకి ఒక జీవితంలో స్థిరాస్తులు భావిస్తుంది. కాకపోతే ఏంటంటే డాడీ హెల్త్ జాగ్రత్త చూసుకోవాలి. ఇది ఎందుకు ప్రికాషన్స్ చెప్తారో వాళ్ళు మీకు కరెక్షన్ ఇచ్చిన వాళ్ళు లేదో నాకు తెలియదు. సో మళ్ళీ ఇక్కడ డిడక్షన్లు ఏమైంది, 6 digits లో 17 నెంబర్, ఇది కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే లేడీ ఓరియంటెడ్ మూవీ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త ఉండాలి. లేడీ ఓరియంటెడ్ మీరు ఏమైనా ఎక్కువ బడ్జెట్తో తీయాలనుకుంటే మాత్రం అక్కడ క్లారిటీ ఉండాలి, అక్కడ దెబ్బపడే అవకాశాలు ఎక్కువ ఈ సంఖ్య డిడక్షన్లు ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ వా కా కాంబినేషన్ ఎక్సలెంట్, మళ్ళీ వా మెగాస్టార్ ఎక్సలెంట్ కాంబినేషన్. ఈ మల్లిడి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఈ మల్లిడి వల్ల ఉండే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటిది అనేది మనం వీడియో చేస్తే చాలా పెద్దగా అయిపోతుంది. సో నా సజెషన్ అయితే ఇది వద్దు సార్, మీకు వశిష్ట సార్ ఇది వద్దు, అవసరం లేదు. దీనిలో ఉన్న నెగిటివ్ నెంబర్స్ కూడా నేను ఒక వీడియో చేస్తాను, అది కూడా మీరు చూడండి. నా సజెషన్ అయితే ఆ బ్యానర్స్లలో దేంట్లో ఇప్పుడు విశ్వంభర అని మూవీ వస్తుందో మెగాస్టార్ గారికి ఇంకా కలిసి రావాలి అన్నప్పుడు నా సజెషన్ అయితే ఇదే చేయండి సార్, ఇవి వశిష్టనే చేయండి, ఈ మల్లిడి వద్దు, ఇదే చాలా బాగుంది, నేమ్ కరెక్షను ఎవరు చేశారు మంచి చేశారు. కానీ టోటల్లో చాలా డిజాస్టర్ నెంబర్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన వీడియో నేను ఒకటి సపరేట్ చేస్తాను. ఎందుకంటే మీరు బాగుండాలి ఇండస్ట్రీకి, మంచి మంచి ఇంకా హిట్స్ ఇవ్వాలి, మంచి ఇంకా బ్రహ్మాండమైన ఇన్కమ్ సోర్స్ అనేది టాలీవుడ్కి రావాలి కాబట్టి నేను అందుకని అంటాను, నా ముందు ఏదైనా మిస్టేక్ జరుగుతుంది అంటే వాళ్ళకి సజెషన్ ఇస్తాను, వాళ్ళ దేవుడు దేవుడు వాళ్ళకి నచ్చింది అంటే మీరు ఫాలో అవుతే మీరు పేరు సంపాదించుకుంటారు, మీరు కోట్లు సంపాదించుకుంటారు, నాకు వచ్చేది ఏం లేదు. కాకపోతే ఒక సజెషన్ ఇచ్చాయన్న ఒక సాటిస్ఫాక్షన్, ఎందుకంటే నా కళ్ళ ముందే ఇట్లాంటి డిజాస్టర్ నెంబర్స్ ఉంటే మనసు ఒప్పదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు, ఇప్పుడు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ పాపం ఇట్లా వీళ్ళు ఇట్లా మంచిగున్న దగ్గర ఇట్లా డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు అన్న ఒక బాధ అంతే. కాబట్టి ఇది మా సిస్టర్ గారిది ఎవరైనా చూస్తే ఫ్యాన్స్ లేదా మెగాస్టార్ గారిని ఎవరైనా చూస్తే చెప్పండి, ఆ పేర్లలో మూవీ దాంట్లో డైరెక్టెడ్ బై ఓన్లీ వశిష్ట,
డైరెక్టర్ వశిష్ట అంతే, డైరెక్టెడ్ బై లేదా ఈ ఫిలిం బై వశిష్ట అంతే తప్ప ఈ మల్లిడి వద్దు సార్ నా సజెషన్. ఎందుకంటే మళ్ళీ డౌన్ఫాల్కి తీసుకెళ్తుంది ఈ సంఖ్య. దీని గురించి కూడా ఇది నెగిటివ్ ఏముందో కూడా నేను ఇంకో వీడియో చేస్తాను, కావాలంటే దాంట్లో ఉన్నది మీరు చెక్ చేసుకొని చూడండి. నేను 100% ఛాలెంజెస్ బల్లగుద్ది చెప్పగలుగుతా, దాంట్లో ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద పడకపోతే నన్ను అడగండి. కాబట్టి అందులో నేను నెంబర్స్ కూడా చెప్తాను, ఏ నెంబర్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ చూసుకోవాలో ఆ వీడియోలో చెప్తాను, ఎందుకంటే వీడియో మనకి చాలా పెద్ద అయిపోతుంది. కాబట్టి వశిష్ట గారిది కానీ లేదా మన విశ్వంభర టీమ్ కానీ ఎవరైనా చూస్తే చెప్పండి ఇది కొంచెం. ఈ సంఖ్యతో వెళ్తే కెరీర్లో చాలా హైట్స్కి వెళ్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది.